हेलो स्टूडेंट्स, वेलकम टू रूपा वेंकट नेचर लवर्स. ఈ రోజు అప్డేట్ ఏంటంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దూర విద్యా విధానంలో డిగ్రీ చేయాలనుకునే వారు, పీజీ చేయాలనుకునే వారికి ఈ లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ డేట్ ఇప్పటికి 2-3 సార్లు ఇలా ఎక్స్టెండ్ చేశారు. అయితే ఇదే చివరి అవకాశంగా యూనివర్సిటీ వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా రెగ్యులర్ గా డిగ్రీ గాని పీజీ గాని చేయాలనుకునే వారు, వివిధ సమస్యలతో అంటే రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళలేక చదువుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇది అక్టోబర్ 30 వరకు అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఈ యూజీ అడ్మిషన్స్ లో బీఏ గానీ, బీకామ్ గానీ, బీఎస్సీ గానీ, ఎనీ కోర్స్, ఏ కోర్స్ లో చేరడానికైనా, పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ కి సంబంధించి, ఈ అకాడమిక్ ఇయర్ 2022 and 2023 అకాడమిక్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్స్ కోసం అయితే ఈ అక్టోబర్ 30 అంటే 30 తారీఖు వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ లోకి ట్యూషన్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా డేట్ అదే విధంగా పెంచడం జరిగింది. సెకండ్ ఇయర్ లో కంప్లీట్ అయిన వాళ్ళు థర్డ్ ఇయర్ కంటిన్యూషన్ కోసం ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా అదే విధంగా అక్టోబర్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ యొక్క కంటిన్యూయేషన్ అండ్ అంటే ట్యూషన్ ఫీ పే చేస్తేనే మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. కాబట్టి ఎగ్జామ్ ఫీ పే చేయాలంటే ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అకాడమిక్ అంటే డిగ్రీ అనేది కంటిన్యూ అవ్వాలి అని అంటే 3 ఇయర్స్ మీరు ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డేట్ లాస్ట్ డేట్, ఇది చివరి అవకాశం అని యూనివర్సిటీ వాళ్ళు మరీ తెలియజేయడం జరిగింది. ఇంకా ఎక్స్టెండ్ చేయడం అయితే జరగదు. కాబట్టి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ లేకుండా కూడా 10th పాస్ అయి ఉన్న వాళ్ళకి ఎంట్రన్స్ కండక్ట్ చేసే వాళ్ళు, విత్ ఎంట్రన్స్ తోని ఎంట్రన్స్ లో ఎలిజిబిలిటీ సంపాదించిన వాళ్ళకి డిగ్రీ అడ్మిషన్స్ అయితే ఉండేవి. కానీ లాస్ట్ గత సంవత్సరం నుండి డిగ్రీ కాని 10th తర్వాత డిగ్రీ చేయాలి అని అంటే ఇంటర్మీడియట్ లేదా 2 ఇయర్స్ కోర్స్, ఎనీ 2 ఇయర్స్ కోర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళడానికి కానీ, జాబ్స్ లోకి వెళ్ళడానికి కానీ యూజీసీ నామ్స్ ప్రకారము 10+2 ఉండాలి కాబట్టి డిగ్రీ చేయడానికి. ఇవి ఎలాంటి మీకు దూర విద్యా విధానంలో చేసినా, రెగ్యులర్ గా చేసినా కూడా ఎలాంటి సమస్య అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింత లేటెస్ట్ సమాచారం కోసం టచ్లో ఉండండి. ఇక్కడ అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే BRAOU ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ లేదా BRAOU ఆన్లైన్ .in లోకి అఫీషియల్ వెబ్సైట్ ఇది, వెళ్ళినట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్స్ లలో ఇక్కడ లింక్స్ అనే ఉంటాయి. ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆ కన్సర్న్ కాలేజీకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అండ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆ స్టడీ సెంటర్ వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ని కన్ఫర్మ్ చేయడం, యూనివర్సిటీకి పంపించడం అయితే జరుగుతుంది. ఆ కన్ఫర్మేషన్ కంప్లీట్ అయితేనే మీరు ఫీ పేమెంట్ చేయడానికి, ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అప్లికేషన్ చేసి ఊరుకుంటున్నారు. అలా కాకుండా మీరు కన్సర్న్ స్టడీ సెంటర్ కి అయితే వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు ట్యూషన్ ఫీ పే చేస్తారో మీకు అడ్మిషన్ నెంబర్ అలాట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇక్కడ లింక్ యూజీ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్, ఇది యూజీకి సంబంధించి డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్. ఇది పీజీకి సంబంధించిన అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్. ఇక్కడ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి, యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ రిజిస్ట్రేషన్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. Thank you for watching.